హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ ఉమెన్ తెలుగు. ఈరోజు నేను ఫ్రంట్ పార్ట్లోని మెయిన్ టక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్ఫెక్ట్గా ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. నేను ఒకవైపు మాత్రమే చూపిస్తానండి. ఇక్కడ నేను టేపు ఏమాత్రం యూజ్ చేయకుండా ఈ టక్స్ అనేవి పెట్టి చూపిస్తాను. ఈ ఫ్రంట్ పార్ట్లోని ముందు భాగాన్ని మూడు భాగాలుగా చేసి రెండు భాగాలను వదిలేసి ఒకటో భాగం దగ్గరనైనా స్టిచ్ చేసుకోవచ్చు. షోల్డర్ మిడిల్ నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసి చూడండి, ఇక్కడ ఏ విధంగానైతే ఫోల్డ్ చేస్తున్నానో కరెక్ట్గా అదే విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా జాయింట్ వచ్చే దగ్గర పట్టుకొని ఇక్కడ నుంచి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మార్క్ పెడుతున్నాను చూడండి, అక్కడ నుంచి మనము టక్స్ కోసం ఈ విధంగా క్రాస్గా మార్క్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాగే కాకుండా నేను చెప్పాను కదా, ఈ ఫ్రంట్ పార్ట్లో మూడు భాగాలుగా చేసి రెండు భాగాలను వదిలేసి ఒకటో భాగం దగ్గర ఈ విధంగా టక్స్ అనేది పెట్టుకోవాలి అని ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ నేను పెట్టిన టక్స్ కోసం మూడు మార్కులు చేసి ఉంచాను కదా, ఇది రెండించుల వరకు తీసుకున్నాను. చెస్ట్ సైజ్ అనేది పెద్దగా ఉన్న వారికి ఇంతకంటే పెద్దగా అంటే ఒక పావించు వరకు ఎక్కువగా మార్క్ చేసుకోవాలి. లేదు చెస్ట్ సైజ్ చిన్నగా ఉన్న వాళ్ళకు ఇంతకంటే చిన్నగా కూడా మీరు టక్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను వీటిని ఫోల్డింగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ వరకు ఒక మార్క్ వచ్చింది కదా, చూడండి ఎగ్జాక్ట్గా త్రీ పార్ట్స్ అనేవి మనకు వచ్చేసాయి. ఈ విధంగా తీసుకున్నా సరే, లేదు మీరు షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా చూసుకొని అదే విధంగా టక్స్ అనేవి వేసుకుంటానన్నా సరే, కరెక్ట్గా వచ్చే విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి టేప్ సహాయం లేకుండా ఈ మెయిన్ టక్స్ని మీరు పెట్టుకోవచ్చు. బిగినర్స్కు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదండి. ఈజీగా మీరు షోల్డర్ మిడిల్ నుంచి కానీ ఈ విధంగా ఫోల్డ్ చేసి, ఇప్పుడు నేను ఫోల్డ్ చేశాను కదా, అదే విధంగా ఫోల్డ్ చేసైనా లేదా ఫ్రంట్ పార్ట్లోని మూడు భాగాలుగా చేసి అయినా ఈ విధంగా టక్స్ అనేవి పెట్టుకొని కింద ఖచ్చితంగా మీరు లాక్ అనేది చేసుకోవాలండి. ఈ క్రాస్ కట్ బ్లౌజ్ మొత్తం ఆధారపడి ఉన్నది ఈ మెయిన్ టక్స్తోనే అండి. ఇది పర్ఫెక్ట్గా వచ్చిందంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. దీనికి ఎదురుగా మనం ఈ విధంగా పట్టుకొని ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి మిడిల్లోంచి పట్టి సన్నగా ఒక కుట్టును ఈ విధంగా వేసుకోవాలి. ఏ టక్స్ వేసినా కూడా లాక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఇటువైపున కూడా అదే విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని దీన్ని కూడా త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న దగ్గర మార్క్స్ పెట్టుకోవాలి. ఈ మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పైన ఉన్న రెండు పార్ట్లను వదిలేసి కింది పార్ట్ను మాత్రమే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మిడిల్లో వచ్చిందని కింద ఏ విధంగానైతే మెయిన్ టక్స్ పెట్టుకున్నామో అదే విధంగా థర్డ్ టక్స్ని కూడా ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. టక్స్ వేసుకున్న కోన్ లాగా వచ్చే విధంగా కుట్టుకోవాలి. స్ట్రెయిట్గా కుట్టినట్టయితే బుడగలాగా వస్తుంది, కానీ టక్స్ అనేవి కరెక్ట్గా కనిపించవు. ఇంకా బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉండదన్నమాట. ఈ త్రీ టక్స్తో బ్లౌజ్ కరెక్ట్గానే ఉంటుంది, కానీ ఇక్కడ ఫోర్త్ టక్ అనేది కొంతమందికి అలవాటుగా ఉంటుంది. అది వేస్తేనే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందనే వారి కోసం ఈ స్టిచ్ నేను వేసి చూపిస్తున్నాను. ఈ ఫోర్త్ టక్స్ని కూడా ఇదే విధంగా త్రీ పార్ట్స్ అనేలా డివైడ్ చేసి ఇలా వేసుకోవాలి. ఈ ఫోర్త్ టక్స్ కనుక మనం వేసినట్లయితే నార్మల్గా కంటే షేప్ బెల్ట్ని కొంచెం పెద్దదిగా తీసుకోవాల్సి ఉంటుంది. లేదు మాకు ఇది అవసరం లేదు అంటే షేప్ బెల్ట్ని నార్మల్గానే తీసుకొని అటాచ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ షేప్ బెల్ట్ని ప్రిపేర్ చేసి పెట్టాను. ఇది 3.5 inches, ఇక్కడ 2.75, ఇక్కడ 2.5 వరకు నేను కట్ చేసి బెల్ట్ని ఈ విధంగా ఓపెన్ చేసి రెండు ఫోల్డింగ్స్ అటు సైడ్ వచ్చే విధంగా పెట్టి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ను ఉల్టా పెట్టి కింద పెట్టిన షేప్ బెల్ట్ని సీదా పెట్టుకోండి. ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి.
మిడిల్ టక్స్ దగ్గర ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని తిరగేసినట్లయితే ఈ విధంగా వస్తుంది ఇది మీకు కరెక్ట్ గా అర్థం కావాలంటే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు దీని షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కుట్ట అనేది ఎక్కడి వరకు ఉందో దాన్ని ఇక్కడ చివర్ నుంచి జాయింట్ చేస్తూ ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఇక్కడ లోపల ఉన్న క్లాత్ ఫోల్డ్ అవ్వకుండా చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ కుట్టు కంప్లీట్ గా వేసుకున్న తర్వాత ఇక్కడ బయటికి వచ్చి ఉన్న పార్ట్ ను పట్టుకొని బయటికి ఈ విధంగా క్లాత్ ను లాగేసేయాలి మీకు ఎక్కడ అర్థం కాకపోయినా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి తగ్గట్టుగా నేను మరొక వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తాను ఇలా క్లాత్ ని బయటికి లాగినప్పుడు ఈ క్లాత్ అనేది బయటికి వచ్చేస్తుంది ఇది కాటన్ సారీ పైన బ్లౌజ్ కాబట్టి ఈ ఫోల్డింగ్స్ అనేవి ఏర్పడుతున్నాయి ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ టక్స్ అండ్ టేప్ బెల్ట్ లోడింగ్ అనేది టేప్ సహాయం లేకుండా ఏ విధంగా స్టిచ్ చేశానో చూసారు కదా చూడండి బ్యాక్ అండ్ ఫ్రంట్ ఒకే విధంగా నీట్గా వచ్చింది కదా ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి